नमस्ते अंडी, ना पेर डॉक्टर वेंकटराम पर्वतनेनी, कंसल्टेंट नियोनेटालजिस्ट एंड पीडियाट्रिशियन कैपिटल हॉस्पिटल्स विजयवाड़ा। नेनु इप्पुडु मीकु कोविड 19 पिल्ललो एला प्रभावं चूपिस्तुंदी, वाळ्ळकोच्चे लक्षणालु, एप्पुडु टेस्ट चेयालि मोदलगुनवि विषयालु मरियु पेरेंट्स एक्कुवगा अडिगे संदेहालु वाटि समाधानालु मीकु चेप्तानु। ముఖ్యంగా పేరెంట్స్ కామన్ గా అడిగే క్వశ్చన్ ఒకటి, పిల్లల్లో కోవిడ్ వస్తే లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి అనేది అడుగుతారు। కామన్ గా కోవిడ్ లో పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి వచ్చే లక్షణాలు ఒకటే అండి, ఫీవర్, దగ్గు, జలుబు, థ్రోట్ పెయిన్, గొంతు నొప్పి వస్తాయి, కామన్ గా ఇవే ఉంటాయి। అండ్ కొంతమందిలో మాత్రం విరోచనాలు అవుతా ఉంటాయి, కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, ఇవి నార్మల్ గా వచ్చే లక్షణాలు। కానీ పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్న వాళ్ళకి కొంచెం సివియారిటీ తక్కువ ఉంటుంది, తీవ్రత తక్కువ ఉంటుంది। కాఫ్ కోల్డ్ లైట్ గా మామూలు రెగ్యులర్ గా వచ్చే ఫ్లూ లాగా కాఫ్ కోల్డ్ వస్తుంది, మైల్డ్ టెంపరేచర్ వస్తుంది, ఒక 2-3 డేస్ కి తగ్గుతుంది ఫీవర్ లాగా వచ్చి, అది పిల్లల్లో చూస్తూ ఉంటాం। కొంతమందికి మాత్రం విరోచనాలు అలా అవుతా ఉంటాయి, గొంతు నొప్పి, లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్ అనేది చాలా తక్కువ పిల్లల్లో ఉంటుంది, బట్ అందరి పిల్లల్లో కామన్ సింప్టమ్ గా అది కనిపించదు। దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఏం చేస్తే పిల్లల్లో రాకుండా మనం చేయగలుగుతాం? గ్రూప్ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలి, పిల్లల్ని గ్రూప్ ప్లే వేరే పిల్లలతో ఆడుకోవడానికి ఎక్కువ ఇప్పుడు పాండమిక్ టైంలో పంపించద్దు। ఫంక్షన్స్ కి అటెండ్ అవటం తగ్గించాలి, ఫంక్షన్స్ లో ఎక్కువ అవాయిడ్ చేయండి పిల్లల్లో। అండ్ శానిటైజేషన్, శానిటైజేషన్ పిల్లలకి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ నేర్పించి శానిటైజర్ వాటితో పాటు ఉంచి నీట్గా హ్యాండ్ శానిటైజేషన్ అనేది నేర్పించాలి। దెన్ ప్రాపర్గా మాస్క్ పెట్టుకుంటాం, మాస్క్ ఎవరైతే పెట్టుకోవాలి, 2 ఇయర్స్ అబో పిల్లలందరికీ మాస్క్ ఈజ్ రికమెండెడ్, అందరూ 2 ఇయర్స్ అబో పిల్లలందరూ మాస్క్ పెట్టుకోవచ్చు। ఇలా శానిటైజ్ చేసుకుని మాస్క్ పెట్టుకొని సోషల్ డిస్టెన్సింగ్ పాటించి గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తే చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు। నెక్స్ట్, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అంటే ఎలా తెలుస్తుంది మనకి, సింప్టమ్స్ ఉన్న వాళ్ళలో టెస్ట్ చేయటం ఒకటి, లేదు ఇంట్లో ముగ్గురికి పేరెంట్స్కి పాజిటివ్ ఉంది, పేరెంట్స్కి పెద్దవాళ్ళకి పిల్లలకి సింప్టమ్స్ లేవన్నప్పుడు కూడా టెస్ట్ చేసుకుంటాం, దాని ద్వారా మనకు పాజిటివా కదా తెలుస్తుంది। లేదంటే ఫీవర్ 3 రోజుల కన్నా ఎక్కువ ఉండి మిగతా లక్షణాలు ఉంటే డెఫినెట్గా టెస్ట్ చేస్తాం, పాజిటివ్ నెగిటివ్ అనేది చూసుకుంటాం। ఏ టెస్ట్ చేయాలి, పిల్లల్లో కూడా పెద్దవాళ్ళలాగానే థ్రోట్ స్వాబ్ తీసుకుని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చేసుకుంటాం ఉత్తమం, అది బెస్ట్ టెక్నిక్, పెద్దవాళ్ళలో అలాగా వీళ్ళకి సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం పడదు, సో అందరి పిల్లలకి సిటీ స్కాన్ అనేది అవసరం ఉండదు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు। తర్వాత ఎప్పుడు చేయాలి, సింప్టమ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే చేస్తే మంచిది। ఇంకో క్వశ్చన్ కామన్గా అడిగేది, పిల్లలకి పాజిటివ్ వస్తే వాళ్ళని ఎక్కడ ఉంచాలి, సర్వసాధారణంగా అందరు పేరెంట్స్ అడుగుతారు। ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరికి పాజిటివ్, బాబుకి ఆ పాపకి ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా పాజిటివ్ అంటే అందరూ కలిసే ఉండొచ్చు, అలా కాకుండా పేరెంట్స్ అందరూ నెగిటివ్ ఉండి ఉట్టి పిల్లల బిడ్డకే పాజిటివ్ వచ్చిందంటే ఏం చేయాలి? పేరెంట్స్ కెన్ టేక్ కేర్, బాబుని కేర్ తీసుకోవచ్చు, ప్రాపర్గా శానిటైజ్ చేసుకుంటూ, మాస్క్ వేసుకుంటూ, డిస్టెన్స్ చేసుకుంటూ, లేదు వాళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది, గ్రాండ్ పేరెంట్స్ కాకుండా యంగ్ అడల్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పచెప్పచ్చు, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర సస్పెక్ట్ని కానీ పాజిటివ్ చైల్డ్ని కానీ వదలొద్దు, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇమీడియట్గా డిసీజ్ వచ్చి సివియర్ అవుతారు। తర్వాత పిల్లలకి మదర్ కరోనా పాజిటివ్ ఉంటే, కోవిడ్ పాజిటివ్, బేబీస్కి బ్రెష్ ఫీడింగ్ ఇవ్వచ్చా అనేది కామన్గా అడుగుతూ ఉంటారు, ఇవ్వచ్చు, నీట్గా హ్యాండ్ శానిటైజ్ చేసుకుని మాస్క్ పెట్టుకుని ప్రాపర్గా ఇవ్వచ్చు, పాలు ఇవ్వచ్చు, తల్లి పాల ద్వారా వైరస్ అయితే ట్రాన్స్మిట్ అవ్వదు, కానీ జాగ్రత్తలు తీసుకుని ఇవ్వాలి, బిడ్డకు పాలు ఇచ్చి చూసుకోవచ్చు। తర్వాత నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి, కామన్గా పిల్లల్లో మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే జ్వరానికి పారాసిటమాల్ ఇస్తాము, కాఫ్ కోల్డ్ వస్తే సిట్రిజిన్ ఇస్తాము, ఏమైనా హెడేక్ ఇలా ఉన్నా కూడా పారాసిటమాల్ ఇస్తాము, జస్ట్ ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం। పెద్దవాళ్ళలో లాగా ఐవర్మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్, డాక్సిసైక్లిన్ ఇలాంటివి ఏమీ రికమెండెడ్ కాదు, యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమీ లేదు వీటికి। తర్వాత ఎప్పుడు సివియర్ డిసీజ్ ఏంటి, మైల్డ్ డిసీజ్ ఏంటి, ఎప్పుడు ఇంట్లో ఉంచాలి, ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనేది కామన్గా అడుగుతూ ఉంటారు। పిల్లల్లో జ్వరం 3 రోజుల కన్నా తక్కువ, టెంపరేచర్ 100-101 ఉన్నప్పుడు, మైల్డ్ కోల్డ్, కొంచెం తక్కువ జలుబు, మైల్డ్ కాఫ్ ఉంటే ఇంట్లో ఉంచి మేనేజ్ చేయొచ్చు। ఎప్పుడైతే ఆయాసం, శ్వాస తీసుకుంటంలో ఇబ్బంది ఉంది, ఫాస్ట్ బ్రీతింగ్, శ్వాస తీసుకునేది రేట్ ఎక్కువ అవుతుంది, లేదా బాగా డల్గా, లెథార్జీ అంటాం, బాగా డల్గా నీరసంగా ఉన్నా, ఓరల్ ఇంటేక్ అసలు లేకపోయినా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది, లేదంటే ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ లెస్ దాన్ 95 ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది। కానీ ఎక్కువ శాతం పిల్లల్లో మైల్డ్ డిసీజే ఉంటుంది ఆర్ అసిమ్టమాటిక్, అంటే సింప్టమ్స్ ఏమీ లేకుండానే ఉంటుంది, తగ్గిపోతుంది, కొంతమంది మాత్రమే సిక్ అవుతున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒకవేళ సివియర్ అయితే ఏంటి ట్రీట్మెంట్, పెద్దవాళ్ళలాగా మనం టోక్లిజిమాబ్ ఇవ్వాలా, హైడ్రోస్టిరాయిడ్స్ ఇవ్వాలా అంటే అది ఓన్లీ వెన్ నీడెడ్, బాగా సిక్ ఉండి సివియర్గా వెంటిలేటర్ మీద ఉన్నంత వరకు, ఇన్ఫ్లమేషన్ కండిషన్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాం, రెగ్యులర్ అవసరం అయితే లేదు. నెక్స్ట్, బేబీకి రొటీన్ వ్యాక్సినేషన్ ఉంది, ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిపోయింది, మా బేబీకి వ్యాక్సినేషన్ ఎప్పుడు ఇవ్వాలి, రొటీన్గా ఇచ్చే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఉన్న వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇవ్వాలి,
కోవిడ్ వచ్చి తగ్గిపోయినాక 14 డేస్ తర్వాత మీ రెగ్యులర్ వాక్సిన్స్ ఏదైతే డ్యూ డేట్ ఉందో అవి ఇవ్వచ్చు లేదు ఒకవేళ హై డోస్ స్టెరాయిడ్స్ మీద ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు సిక్ అయ్యి స్టెరాయిడ్స్ హై డోస్ లో ఉన్నారు లేదంటే ఇమ్యునో సప్రెసెన్స్ ఏమైనా వాడారు టోక్లిజుమాబ్ లాగా అంటే ఒక 3 మంత్స్ ఆగినాక వాక్సినేషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లల్లో సివియర్ డిసీజ్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీ ప్రాబ్లం తో ఎప్పటి నుంచో బాధపడుతున్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న వాళ్ళు మరియు క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు మరియు ఇమ్యునో సప్రెషన్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు ఇమ్యూనిటీ తగ్గించడానికి గాని స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు గాని అదర్ ఇమ్యునో సప్రెషన్ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళు అని హై రిస్క్ లో ఉంటారు థాంక్యూ